ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి కర్కడ రాశి వారికి ఆర్థికంగా ఆరోగ్యపరంగా రాజకీయంగా విద్యాపరంగా సివిల్స్ ఎగ్జామ్స్ పరంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు సాఫ్ట్వేర్ జాబ్స్ విదేశాల ఉద్యోగ పైతనాలు ఇవన్నీ లాభిస్తాయి చాలా అనుకూలమైనటువంటి గ్రహతులు గోచరిస్తున్నాయి ప్రతి విషయంలోనూ ఆలోచ ప్రతి విషయంలోనూ ఆచు ఆలోచించకుండా సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు అదే మీకు లాభిస్తుంది మీ పక్కన ఉండి నవగతలు చేసే వ్యక్తుల్ని గుర్తించగలుగుతారు మానసికమైనటువంటి వ్యధ కలిగే విధంగా ఇతరులు ప్రవర్తిస్తే దాన్ని సహిస్తారు వివాహాది శుభకార్యాలు గుహ నిర్మాణ గృహప్రవేశ ఉపనయ గృహారంభ గురప్రవేశ విషయాలు చాలా బాగుంటాయి వివాహ శుభకార్యాలు కూడాను మంచివి కుదురుతాయి మానసిక సంతోష కలుగుతుంది పునర్వివాహ సంబంధమైన విషయాలు డైవోర్స్ తీసుకున్న వాళ్ళ వివాహ సంబంధ విషయాలు ఇవి కూడా సానుకూలపడతాయి ప్రతిరోజు ప్రతి రత్య కూడా మీ ఇష్టమైన దైవానికి మహాతీర్థప్పుడుతోటి సిద్ధ గ్రంథంతో అభిషేకం చేయాలి అదేవిధంగా పూజా సుగంధ ద్రవ్యాలతోటి పూజ చేయాలి అభిషేకం చేయాలి ఎవరికి ఏ దేవుడికైనా ఏ దేవతకైనా ఇది బ్రహ్మాండమైనటువంటి సంతృప్తిని కలిగించేటువంటి పూజ పూజా సుగత ద్రవ్యాలు ఉపయోగించండి ఈ పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత మీ జీవితాశై నెరవేరడానికి మీకు ఇష్టమైన దేవుడికి లేక దేవతకి ప్రథమ తాంబూలాన్ని సమర్పించండి దాన్నే రాజతాంబూలం అంటారు తర్వాత ప్రసాదంగా దాన్ని మీరు స్వీకరించండి ఈ విధంగా కొన్నాళ్ళు చేయడం వల్ల మీ జీవితాశయ సాధిస్తుంది కుటుంబము వంశము వృద్ధిలోకి వస్తుంది క్రీడా విషయాల్లోనూ సాహిత్య సాంకేతిక సాంస్కృతిక రంగాల్లోనూ మంచి ప్రఖ్యాతి అవార్డులు రివార్డులు లభిస్తాయి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మంచి ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు కుటుంబానికి అండగా ఉంటారు మహాలక్ష్మీదేవికి సుమంగళి పసుపు జలాతుడు అభిషేకం చేసి ఆ తీర్థాన్ని ఎత్తి చదువుకోండి పిల్లలకి భర్తకి కుటుంబానికి అది ఒక లక్ష్మీ కవచంలాగా అండగా ఉంటుంది దానికంత ప్రాశస్యం ఉంది ఎందుకంటే అందులో తెల్ల ఈశ్వరి వేరు కలుస్తుంది కనుక ఈ కర్కాటక రాశివారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో భృగు పాశుపతి హోమం చేయించాలి ఈ పాశుపత హోమాలకి ఒక శక్తి ఉంది మిగిలిన హోమాలు వేరు ఈ పాశుపత హోమాలు వేరు అని సేవా గమనం చెప్తుంది ఈ విజయ పాశుపతి హోమాలు చేసి ఇటీవల కాలంలో అనేక రాజకీయపరమైనటువంటి అద్భుతాలు సృష్టించినటువంటి పండితులు ఉన్నారు వాళ్ళ వివరాలు తెలుసుకోవడానికి ములుగు డాట్ కామ్ని సంప్రదించండి మీకు అన్ని వివరాలు తెలుస్తాయి